వైఎస్ వివేకా కేసులో సునీతారెడ్డి పోరాటం ఫలిస్తా ఉన్నట్టుగా ఉంది సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది జూలై మూడవ తేదీ ముహూర్తం పెట్టింది ఇంతకీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది అనేటువంటి సంచలన అంశాలు ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో నలుగురితో చేయించండి ఇక విషయానికి వస్తే వైఎస్ వివేకానందరెడ్డి కేసు గత నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది మనందరికీ తెలుసు అయితే అందులో రెండున్నర సంవత్సరాలకు పైగా సిబిఐ ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు ఎందుకు అంటే అసలు దొంగలు పెద్ద తలకాయలు కాబట్టి ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పెట్టలు పట్టలేడు అని చెప్పి ఒక ఉంది ఆ రకంగా సొంత వాళ్లే వేసేస్తే దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు అనేక పన్నాగాలు పన్నుతుంటే పైగా వాళ్ళని కాపాడడానికి రాష్ట్రాన్ని పాలించే వాళ్లే అండగా నిలబడుతుంటే ఆ కేసులో ఒక ఆడబిడ్డ మాత్రం పోరాడుతూ ఉంది ఆ ఆడబిడ్డే వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు ఆవిడ హైకోర్టు దగ్గర నుంచి సిబిఐ దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా ప్రతి చోట తన పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంది అయితే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఏదైతే ఇచ్చారో ఆ ముందస్తు బెయిల్ని రద్దు చేయాలని చెప్పి రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది ఇతను అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తి ఇతను సచ్యులుడని ఇతను క్లీన్ చిట్టిస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగానే అవినాష్ రెడ్డి నా రెండు కళ్ళల్లో ఒక కన్నం చెప్పడం జరిగింది కాబట్టి ఈ కేసు విచారణ ప్రభావితం చేస్తాడు సాక్షుల్ని సహ నిందితుల్ని అతను ప్రభావితం చేస్తాడు అందుకని అతను బయట ఉండకూడదు అతన్ని అరెస్ట్ చేసి పూర్తిస్థాయి విచారం జరగాలి అని చెప్పి ఆవిడ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఆ కేసు విచారణకు స్వీకరించి ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి వాదనల సందర్భంగా అవినాష్ రెడ్డికి నోటీస్ పంపించడం జరిగింది సుప్రీంకోర్టు జూలై మూడో తేదీకి విచారణను వాయిదా వేస్తూ అవినాష్ రెడ్డిని సునీతారెడ్డి యొక్క వాదనకి తన కౌంటర్ ఏంటి తన వాదన ఏంటనేది వినిపించమని చెప్పి అవినాష్ రెడ్డికి నోటీస్ పంపించడం జరిగింది అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఏముంటుంది మళ్ళీ యథావిధిగా నీచాతి నీచంగా ఆవిడ చంద్రబాబు నాయుడు మనిషి తెలుగుదేశం పార్టీ మనిషి అని వాళ్ళ బాబాయ్కి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయని దానివల్ల వేసేశారని ఆస్తి కోసం సునీతారెడ్డి చంపిందని రాజకీయ వారసత్వం కోసం తన తండ్రిని తన అల్లుడు అంటే వివేకానందరెడ్డి గారిని వివేకానందరెడ్డి అల్లుడు సునీతారెడ్డి గారి భర్త అయినటువంటి రాజశేఖర రెడ్డి నర్రెడ్డి రాజశేఖర రెడ్డే అత్యంత పాశవికంగా నరికించాడని చెప్పి ఆరోపణలు చేసేటువంటి నీచానికి దిగజారుతా ఉంటే కానీ ఇతని ఆటలు హైకోర్టులో సాగుండొచ్చు సిబిఐ దగ్గర సాగుండొచ్చు ఎందుకంటే అనేక ప్రయత్నాలు చేశాడు కర్ణాటక నుంచి ఒక స్వామీజీ విజయకుమార్ స్వామీజీ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి లాబింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు అదేవిధంగా సిబిఐని స్లో చేయడం కోసం సరే ఢిల్లీ పోతాడని ప్యాకేజీలు ఇస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అదే పని మీద వెళ్తారు రాష్ట్ర హక్కుల కోసం రాష్ట్రం నిధుల కోసం కాదని అంటుంటారు సరే ఏదేమైనప్పటికీ అతని కష్టం ఫలించింది అని అంటారు జగన్మోహన్ రెడ్డి గారి కష్టం తన తమ్ముడిని కాపాడుకునేటువంటి విషయంలో మొత్తానికి ముందస్తు బెయిలు వచ్చింది సిబిఐ కూడా అంత వేగంగా వెళ్ళట్ల కానీ సునీతారెడ్డి గారు మాత్రం ఈ కేసును వదిలిపెట్టట్ల ఆవిడ మళ్ళీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది ఇప్పుడు సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి నోటీస్ ఇస్తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి మళ్ళీ కూడా అదే రకమైనటువంటి డ్రామాలు ఆడతాడు కర్నూల్లో ఎంత ఘోరంగా తన కడప పులివెందుల రౌడీలను తీసుకొచ్చి సిబిఐనే భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తివి ఇదే అంశాలు ఆవిడ సుప్రీంకోర్టు ముందు పెట్టింది అతను అరెస్టు చేయాలనుకునేటువంటి సిబిఐనే అరెస్ట్ చేయకుండా అడ్డుకోగలిగాడు అతను అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తి అతనికి ఇంకా ప్రభావవంతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సహకారం సపోర్టు ఉంది అని చెప్పి ఆవిడ సుప్రీంకోర్టులో వాదించింది ఆవిడ లాయర్ని కూడా పెట్టుకోకుండా ఆవిడే అంటే ఆ కేసు పూర్వపరాలన్నీ ఆవిడకి చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఆ కేసును ఆవిడ పరిశీలిస్తుంది కాబట్టి ఆవిడే వాదించుకుంది లాయర్ను కూడా పెట్టుకోకుండా సరే ఆ తర్వాత కోర్టు వారు మీరు కూడా లాయర్ని పెట్టుకోండి ఇందులో కొన్ని టెక్నికల్ అంశాలు కూడా ఉన్నాయని చెప్పారనుకోండి అయితే దీనికి అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఏమైనా కౌంటర్ ఉంటుంది మేము వేసేయలేదు రెడ్డి వేసేసింది లేకపోతే ఇంకోరు వేసేసారు ఈ రకంగా ఎంత దారుణంగా అంటే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి సోదరుడు అనేది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అనేది మర్చిపోయి వివేకానంద రెడ్డి గారిని అవమానిస్తే రాజశేఖర్ రెడ్డి గారు అవమానించినట్టు కాదా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించినట్టు కాదా సరే ఇక ఇతను ఆల్రెడీ చాలా ఎవిడెన్సెస్లో టెక్నికల్ ఎవిడెన్సెస్గా ఉన్నటువంటి ఫోన్ గూగుల్ టేకౌట్ కానివ్వండి అదేవిధంగా కాల్స్ కానివ్వండి కాల్ డేటా కానీ వీటన్నిటి ద్వారా ఖచ్చితంగా నిందితులతో అవినాష్ రెడ్డికి సంబంధం ఉంది అయితే ఇప్పటికీ కొన్ని అంశాల్లో దొరకలేంటి గొడ్డలింకా దొరకలా అదేవిధంగా డబ్బు విషయంలో ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ జరిగింది ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అనే నిమిషాల మీద ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాకపోయినప్పటికీ ఖచ్చితంగా అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అనేది ఆధారాలతో సహా దొరికిపోయినాడు అందుకే సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంది లేకపోతే ఒక అధికార పార్టీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక ముఖ్యమంత్రికి సోదరుడిగా ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తిని సీబీఐ అంత ఈజీగా అంత చులక అంత చులకనగా అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనేటువంటి ఆలోచన చేయదు కదా కాబట్టి కథ ఏవో కొన్ని శక్తులు పనిచేస్తూ ఉన్నాయి అతన్ని అరెస్ట్ చేయకుండా అతను జైలుకు పోకుండా జైలుకు పోతే తమగాక వస్తుందేమో అనేటువంటి భయం ఉంటే అంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడు లేకపోతే ఒక నెల రోజుల్లో బెయిల్ వస్తుంటే ఓకే వదిలేసేవాడు అరెస్ట్ అయ్యి ఉండేవాడు ఎందుకంటే భాస్కర్ రెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నాడండి అవినాష్ రెడ్డి గారు తండ్రి గారు జైల్లో ఉన్నారు మరి అవినాష్ రెడ్డి మాత్రం జైలుకి వెళ్ళడానికి ఎందుకు వెనక అంటే అవినాష్ రెడ్డి వెళితే ఇంకా పెద్ద తరకాయలు ఇరుక్కుంటారనేటువంటి భయం వైసీపీలో ఉంది